నమస్తే ఖమ్మం టీవీ న్యూస్ కు స్వాగతం. నా పేరు రజిత. ఐసీటీఎస్ పాల్వంచ ప్రాజెక్టు పరిధిలో పెండింగ్ సమస్యలను పరిష్కరించాలని సిఐటియు నాయకులు కోరారు. మూడేళ్ల ఇంటి అద్దెలను వెంటనే చెల్లించాలని, సకాలంలో బిల్లులు చెల్లించకుండా నిర్లక్ష్యం చేసిన సిడిపిఓ కనకదుర్గ, యూడీసీ శ్రీనివాసులను వెంటనే సస్పెండ్ చేయాలని అంగన్వాడీ యూనియన్ జిల్లా అధ్యక్షురాలు ఈసం వెంకటమ్మ, పట్నం రాష్ట్ర కమిటీ సభ్యులు దొడ్డ రవికుమార్, సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు గుడెపురి రాజులు డిమాండ్ చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లక్ష్మీదేవిపల్లి మండల పరిధిలోని సిడిపిఓ కార్యాలయం వద్ద సిఐటియు ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. అనంతరం కార్యాలయాన్ని దిగ్బంధనం చేశారు. సోమవారం నాటికి సమస్యల పరిష్కారం కాకపోతే సిడిపిఓ కార్యాలయం ముందు నిరవధిక దీక్షలు చేపడతామని నాయకులు హెచ్చరించారు. ధర్నాలో అంగన్వాడీ యూనియన్ నాయకులు P.పద, పండగ వెంకటరమణ, వాంకుటోతు అచ్చమ్మ, కర్ణాటి రమ్య, దుర్గా, లక్ష్మీభాయ్, రాణి, స్వర్ణ తదితరులు పాల్గొన్నారు. అంగన్వాడీ టీచర్ల పట్ల యూడిసి నిర్లక్ష్య వైఖరి. ఇవ్వాలి పెండింగ్ లో ఉన్న ఇంటి అద్దెలు ఇతర బిల్లులను వెంటనే. జిందాబాద్.